మెదక్ జిల్లా నర్సాపూర్లో రైతు బంధు సంబరాలు ఘనంగా కొనసాగాయి. పట్టణంలోని బస్ డిపో నుండి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణలా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, జెడ్పీటీసీ బాబ్యా నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా, వివిధ మండలాల ఎంపీలు, జెడ్పీటీసీలు నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా పాల్గొన్నారు. రైతు బంధు సంబరాలు ముగిస్తున్నాయి. మరి సంక్రాంతి పండుగ అందరం కూడా సుఖ సంతోషాలు. రైతు బంధు దీనికి ప్రత్యేకమైన కారణం ఉన్నది. 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసి పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత, ఇవాళ 7 సంవత్సరాలు ప్రభుత్వం అయిన తర్వాత 7.5 సంవత్సరాలు గడుస్తుంది. మరి 7 సంవత్సరాలు కూడా మనం ప్రతి ఒట్ల గిందనుకుంటున్నాం. మీ అందరి కాలం వచ్చిందంటే, రోయిన్ కార్డు వచ్చిందంటే ప్రతి రైతుకు గుండెలలో ఒక దడ ఉంటుండే. బ్యాంకుల చుట్టూ తిరగాలన్నా, మరి సహకారుల చుట్టూ తిరిగి ఇవాళ రైతులందరికీ ఒక ఎరగేది కూడా మనం చేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి 50,000 కోట్లు ఇచ్చి ఎవరన్నా రైతు ఒక గుంట భూమి ఉండని, 50 ఎకరాల భూమి ఉండని, 10 ఎకరాల భూమి ఉండని వాళ్ళందరికీ కూడా 1,00,000 రూపాయలు కూడా ఇచ్చి మనందరిని ఆదుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. యావత్ భారతదేశంలో ఏరువడ్డ సంసారం తెలంగాణ రాష్ట్రం ఏరుబడి ఉన్నా ప్రతి ఒక్కరు కూడా 24 గంటల కరెంటు, మన ఇళ్ళ రైతు ఇబ్బంది ఉన్నా, ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా ఇవాళ లెక్క చేయకుండా మరి ఒక ప్రతి ఒక్క ఓట్ల గింజను కొని ఇవాళ మనందరిని కూడా రైతులను ఆదుకున్నాం. మరి ఇప్పుడు మరి యాసంకి ఓట్లు కొనమంటే చాలా బాధ వేస్తుంది. దానికి కారణం ఎవరు? ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఐకమత్యం ఉండటానికి మన ముఖ్యమంత్రి గారు కలలు అంటున్నారు. ఇవాళ మనం భయపడేది లేదు. దయచేసి మీరు అందరు కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. రైతులలో ఐక్యత ఉండదు, అందుకొరకు రైతులు ఐక్యంగా ఉండి మనం పోరాటం చేద్దాం. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ తల నుంచి మళ్ళా ఓట్లు కొనేటట్టు కూడా చేస్తామనేది కూడా మీకు మనం చేస్తున్నా. పెట్టి పడేయాలనుకుంటే ఇది పడిపోయే ప్రభుత్వం కాదనేది కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు పోరాటం చేసి మన కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించుకున్నాం. 14 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తెచ్చుకొని ఇవాళ మన రైతాంగానికి అంతా కూడా ఒక ఆత్మ స్థైర్యం, ఒక ఆత్మ ధైర్యం వచ్చిందనేది కూడా మీకు మనం చేస్తున్నాం.